పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైన్ చేస్తోన్న సినిమాలు రీమేక్లకే ప్రాధాన్యతనిస్తున్నాడు. బాలీవుడ్ చిత్రం పింక్ కి రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది. మలయాళ చిత్రం అయ్యప్పనం కోశ్యం కి రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. తమిళ చిత్రం వినోదయ సీతం కి రీమేక్ ని పట్టాలెక్కిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీని పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్. పవన్ ఇప్పటివరకు నటించిన 26 చిత్రాల్లో 13 చిత్రాలు రీమేక్లేనని విమర్శిస్తున్నారు. పవన్ సొంత కథలతో ముందుకు రావాలని సలహా చెప్తున్నారు విజయ్ ఫ్యాన్స్. వీరికి ధీటుగా సమాధానమిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. తెలుగు చిత్రాల రీమేక్లతోనే విజయ్ తమిళంలో స్టార్ హీరో అయ్యాడని బదులిస్తున్నారు. చిరునవ్వుతో, పవిత్ర బంధం, ఒక్కడు, నువ్వు నాకు నచ్చావు, పోకిరి లాంటి తెలుగు బ్లాక్ బస్టర్లను తమిళంలో రీమేక్ చేసిన విజయ్ స్టార్ హీరో అయ్యాడని గుర్తు చేస్తున్నారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి లాంటి స్ట్రైట్ చిత్రాలతో పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడని స్పష్టం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక పవన్ కొత్త ప్రాజెక్టుల్లో హరిహర వీరమల్లు, భవధీయుడు, భగత్ సింగ్ స్ట్రైట్ మూవీస్ అని విజయ్ ఫ్యాన్స్ చేసిన విమర్శనే తిప్పికొట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా రానున్నాయనే అభిప్రాయం నెలకొందని, ఈ నేపథ్యంలో త్వర త్వరగా సినిమాలు పూర్తి చేసే ఉద్దేశంతో పవన్ రీమేక్లకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్తున్నారు ఫ్యాన్స్. దీనికి విజయ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.